ఏ దేశమేగినా ఎందుకాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ఖండాంతరాల ఆవల ఉన్న మన తెలుగు నేలను ప్రేమించే సోదరులారా నేను మీకోసం అమెరికా వస్తున్నా వచ్చే 7-8-9 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభలు ఫిలడెల్ఫియాలో కలుసుకుందాం ఇట్లు మీ చంద్ర చంద్రశేఖర్ బీజేపీ అధ్యక్ష మార్పుతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యిందా బీఆర్ఎస్ బీజేపీ బి టీమ్ అంటున్న కాంగ్రెస్ నేతల నెక్స్ట్ స్టెప్ ఏంటి కిషన్ రెడ్డి నియామకంతో ఎలాంటి స్ట్రాటజీని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డిని నియమించడం పట్ల టీపీసీసీ అలర్ట్ అయింది బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కోరిక మేరకే కిషన్ రెడ్డిని నియమించారని ఆరోపిస్తూనే బీసీ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ గత 3 ఏళ్ల కృషి కారణంగానే రాష్ట్రంలో బీజేపీ కాస్త మెరుగుపడిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి ఆయన్ను మార్చి కిషన్ రెడ్డిని నియమించడం బీసీ నేతల పార్టీ అని చెప్పుకునే బీజేపీకి బీసీలపై ఎంత ప్రేమ ఉందో స్పష్టం చేస్తోందన్నారు అంతేకాదు కేసీఆర్ కోరిక మేరకే కిషన్ రెడ్డిని అధ్యక్షుణ్ణి చేశారని అమిత్ షాను కలిసిన మంత్రి కేటీఆర్ అనుకూలంగా ఉన్న వారిని అధ్యక్షునిగా నియమింపజేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది అలాగే కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంలో సీఎం కేసీఆర్ విజయవంతమయ్యారని టీపీసీసీ భావిస్తోంది తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ అన్న ప్రచారం తెరపైకి తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపగల సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అన్న సంగతి తెలిసిందే అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి పెరిగిన గ్రాఫ్ కారణంగా ఈ సామాజిక వర్గం క్రమంగా కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపుతున్నట్లు గాంధీభవన వర్గాలు చెబుతున్నాయి దీనికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి